मुनुगोडु फ्लोरोसिस बाधित कुटुंबालु एवरि वैपु फ्लोरोसिस समस्यकु शाश्वत परिष्कारं लभिंचिंदा मुनुगोडु फ्लोरोसिस बाधित प्रांतालो एंटीवी ग्राउंड रिपोर्ट चेपट्टिंदी मुनुगोडु 7500 मंदि फ्लोरोसिस बाधित कुटुंबालु उन्नायि इक्कड़ फ्लोरोसिस बाधितुल जीवितं नरकप्रायंगा उंदी 37 अंशाल स्वामी जीवितमे ఉదాహరణగా తీసుకుంటే అతని పరిస్థితి ఇప్పుడు 2 ఏళ్ల పసివాడి తీరుగా ఉంది ఫ్లోరోసిస్ సమస్యను 2003 లో అప్పటి ప్రధాని వాజ్పేయి దృష్టికి తీసుకెళ్లారు 2014 లో తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ మంచినీళ్ల పథకం ఇక్కడ అమలవుతోంది ఇంతకీ బాధితులు శాశ్వత పరిష్కారం ఏం కోరుకుంటున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎన్టీవీ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతిని సోమ్ గోపాల్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు సోమ్ గోపాల్ ఓవర్ టు యూ థాంక్యూ బోగి ప్రస్తుతం మనం మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం మండలం శివన్నగూడెంలో ఉన్నాం ఇది ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతం సాధారణంగా మంచినీళ్ళే మనిషికి ప్రాణాధారం కానీ ఆ మంచినీళ్ళే ఇక్కడి ప్రజల్ని జీవచ్ఛవాలుగా తయారుచేసిన పరిస్థితి ప్రస్తుతం మనం మాట్లాడేందుకు ఇక్కడ ఫ్లోరోసిస్ బాధిత కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ వయసు చూడండి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ మనం చూస్తే ఏ విధంగా వీళ్ళు ఇన్ని రోజులు జీవనం గడుపుతున్నారు అన్నది మనం చూస్తున్నాం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక రావడం తోటి మొత్తం ప్రచారం అంతా ఫ్లోరోసిస్ అంశం మీద చర్చ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు ఏం చేసింది వీళ్ళు జీవనాధారం ఏంటి వీళ్ళు ఎలా బతుకుతున్నారు అన్నది ఇప్పుడు మొత్తం చర్చ జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపైనే దృష్టి పెట్టాయి మనం నీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఇతని పేరు భోగి ఇతని పేరు అంశాల స్వామి ఇతని వయసు 37 ఇయర్స్ ఇప్పుడు అతను ఎంత పొడవున్నారు మీరు ఇక్కడ చూడండి ఇతను 2003 లోనే ఇతను అప్పటికి ప్రధానమంత్రి వాజ్పేయి దగ్గరికి తీసుకెళ్లి ఆయన టేబుల్ మీద పడుకోబెట్టి ఫ్లోరోసిస్ భూతం ఏ విధంగా మనుషుల్ని చంపేస్తుంది అన్నది అప్పటిలోనే వివరించారు అప్పటి నుంచి తెలంగాణ ఏర్పడే వరకు కూడా ఈ ఫ్లోరోసిస్ భూతం మీద ఎవరు దృష్టి సారించలేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమేందుకు చర్యలు ప్రారంభమైనాయి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు అంశాల స్వామి బాధ ఏంటి ఏ విధంగా జీవనం గడుపుతున్నాడు ఆయనతోనే ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి అంశాల స్వామి మీరు 2003 లోనే అప్పటి ప్రధానమంత్రి టేబుల్ మీదకి మీరు వెళ్ళారు ఏంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎలా జీవనం కొనసాగిస్తారు అసలు ఎలా మీరు బతుకుతున్నారు ఈ 37 ఇయర్స్ అంటే మీకు ఎవరైనా నమ్ముతారా నా పేరు అంశాల స్వామి శివన్నగూడెం మర్రిగూడెం మండలం జిల్లా నల్గొండ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి మేము 30 ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నాం వాజ్పేయిని కలిసిన దేవగడ్ కలిసిన ఐకే గుజరాల్ కలిసిన పిపి నరసింహారావు కలిసిన ఇంతమంది ప్రధానమంత్రులను కలిసినాం మా సమస్య నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ఉందని 70,000 మంది ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారు వాజ్పేయి దగ్గర వండబెట్టినప్పుడు నన్ను ఖర్చిప్పు మా సమస్యలు ఇట్లున్నాయి అని చెప్తుంటే మా సమస్యలు ఇట్లున్నాయని చెప్తుంటే వాజ్పేయి గారు ఖర్చిప్పు తీసుకొని ఏడ్చిండు మీ ప్రభుత్వం లేదా మీకు ఏం చేస్తలేదా అన్నారు మా ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉండి కూడా ఏం చేస్తలేదని మేము చెప్పినాం వాజ్పేయి కూడా చెప్పినాం అందరు చెప్పినాం మా దంటకు వస్తారు మా దంటకు వచ్చి ఫోటోలు దిగుతారు పోజులు ఇస్తారు ఫోటోలు ఇచ్చి పోజులు ఇచ్చి పోడే మాది ఎక్కడ వేసిన గొంగుడే అక్కడనే ఉంటుండే మా నాలాగా వాళ్ళ కొడుకుంటే మా నాయన సేవ ఎట్ట చేసేది వాళ్ళ కొడుకుంటే రాజకీయ నాయకులకు అప్పుడు పాలకులకు అర్థమవు మరి నాలాగా వాళ్ళ కొడుకు లేరు కదా సార్ లేనందుకు మా బాధలు అనేది కనిపిస్తలేదు ఏకంగా మీరు ప్రధానమంత్రి దగ్గరికి అప్పుడు దత్తాత్రేయ మిమ్మల్ని తీసుకెళ్లాడు ఆయన టేబుల్ మీద మిమ్మల్ని పడుకోబెట్టి పరిస్థితి అంతా చెప్పారు అప్పటి నుంచి తెలంగాణ ఏర్పడే వరకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా ఫ్లోరోసిస్ ను తగ్గించడానికి లేకపోతే మీకు జీవనోపాధి కల్పించడానికి ఏం లేదు సార్ చర్యలు ఏం తీసుకోలేదు మా దాంట్లోకి వచ్చి పౌడాళ్ళు మా ఫోటోలు దిగేదే కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది మా సమస్యలు ఇట్లున్నాయని మేము తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా హామీలు కూడా ఇచ్చిండు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ప్రాంతం దేవరకొండ మునుగోడు ఈ మర్రిగూడెం మండలాలు మంత్రి కాకముందుకు ఈ ప్రాంతాల్లో తిరిగి మా బాధలు ఇట్లున్నాయి సార్ మా సమస్యలు ఇట్లున్నాయి సార్ అంటే నీకెందుకు మీకు ప్రాసెస్ లేకుండా చేస్తా నేను అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయితే నీ మీ బాధ లేకుండా చేస్తానని సీఎం కేసీఆర్ సార్ ఇక్కడ శివన్నగూడెం ప్రాజెక్ట్ కైకి వచ్చి ఫైలైన్ ఓపెన్ చేసిండు అదే ప్రకారంగా పనులు స్టార్ట్ అయినాయి ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి
మిషన్ భగరేత అనేది. ఇంతకుముందు నా చేతులు సార్ ఒక విషయం వాజ్పేయి దగ్గరికి పోయినప్పుడు ఏడంగ వర్తాడంగా ఇరిగిపోయేది. ఎట్లా తీసుకుపోయారంటే మా బాధలు. అయితే ఇప్పుడు మిషన్ భగీరథ అని వస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి ఇస్తుండు. ఒక ఆడబిడ్డ కూడా ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు అన్నారు. ఆ నీళ్ళు నేను తాగుతున్నా సార్ మిషన్ భగీరథ అనేది. ఆ నీళ్ళు తాగితే నేను గమనించిన ఆ చేతులు అనేది ఏమి ఇరిగిపోదు సార్. అవి ఫ్లోరోసిస్ పోవాలంటే సార్ ఈ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి. తినే పంటలలో కూడా ఫ్లోరోసిస్ ఉంది కదా సార్. సీఎం కేసీఆర్ సార్ మీ ప్రాంత ఈ ప్రాంతానికి తిరిగి సూచనలు మా బాధలు అర్థం చేసుకోరు. మిగతా వాళ్ళు సార్ పుట్టిన పిల్లలు ఇట్లా కావద్దు ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు. మీ హైట్ చూస్తే 2-3 అడుగులే ఉంది. మీరు ఎట్లాంటి అవమానాలు భరించారు సొసైటీలో? మీరు ఎట్లా నిలదొక్కగలిగారు? ఎందుకు ఎట్లా ధైర్యంగా మీరు నిలబడగలిగారు సార్? ఇంతకుముందు సార్ ఇప్పుడు చేతులు ఇట్లా ఈ ఉన్నాయి కదా సార్. మన ఆయన ఏం చేసినాకున్నా చేతులు చింతుల డాక్టర్ అని తీసుకొచ్చి చేతులు మొత్తం సార్ ఇప్పుడు చేతులు ఉంటాయి కదా సార్ కట్టెలు పెట్టి మొత్తం గుంజి కట్టేసింది సార్. కట్టినాక మొత్తం చక్కగా వేస్తే 15 రోజుల్లో మళ్ళీ ఎప్పలాగానే. ఇది దేని వల్ల వచ్చిందంటే ఫ్లోరోసిస్ వల్ల వచ్చిందని డాక్టర్లు కూడా చెప్పారు. కాకాల సుబ్బారావు కూడా చూపించిండు సుభాష్ సార్ కంచుకట్ల సుభాష్ సార్ కూడా చూపించి మా ఎమ్మెటి తిరిగిండు. మా బాధలు తెలుసు. ఎందుకంటే ఈ ప్రాంతానికి సార్ ఒక్కటి మునుగోడు ఎలక్షన్లు వచ్చినాయి ఈ ప్రాంతానికి అందరు వస్తున్నారు. అందరు వచ్చి మా దాంట్లో ఫోటోలు దిగి పోవడే. మరి అభివృద్ధి చేస్తున్న వాళ్ళు సీఎం కేసీఆర్ సార్ మరి మన కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది మరి వాళ్ళు ఏమన్నా చేసిరా సార్? మేము ఎన్నేళ్ళ నుంచి మేము మొర పెట్టుకున్నాం మా సమస్యలు చేసిరా? ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నని మళ్ళీ మీరు అట్లా ఇట్లా అని మీరు అంటారు. మరి అభివృద్ధి చేస్తుండే మేము గెలిపించుకుంటాం సార్. భోగి చూస్తున్నాం మనం ఇక్కడ, ఒకసారి ఫ్లోరైడ్ బారిన పడితే జీవితం అంతా నరకప్రాయం. మనతో ఇంకొక బాధితురాలు ఉంది ప్రస్తుతం తిరుపతమ్మ. ఈమెను చూడొచ్చు ఏ విధంగా ఆమె కాళ్ళు వంకర్లు పోయినాయి. ఆమె జీవితం ఎంత నరకప్రాయం. ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె పడుతున్న బాధ అంటే కేవలం రాజకీయ నిర్లక్ష్యం. ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఫ్లోరైడ్ ను తరిమేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇక్కడ మంచినీళ్లు తాగేందుకు మంచినీళ్లు సప్లై చేయకపోవడం, అలాగే సాగునీరుకు మంచినీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఇన్నాళ్ళు వీళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా ఈ భూతం మొత్తం వదిలిపెట్టిందని మనం చెప్పే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళు తింటున్న తిండిలోను అంటే డైరెక్ట్ గా నీళ్లు తాగడం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ఆ తర్వాత తినే తిండి అంటే ఈ భూమిలో పండేటువంటి పంటల వల్ల కూడా దీర్ఘకాలంలో ఫ్లోరైడ్ వస్తుందన్న భయం వాళ్ళలో ఇంకా ఉంది. తిరుపతమ్మతో మనం మాట్లాడదాం. తిరుపతమ్మ గారు మీరు ఎట్లాంటి బాధలు పడ్డారు? ఎట్లా మీ జీవితం ఎట్లా నడుస్తుంది? సార్ నా పేరు తిరుపతమ్మ. నల్గొండ డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితిలో నేను మెంబర్ గా పనిచేస్తున్నాను సార్. నేను గత 30 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తూనే ఉన్నాను సార్. దేని గురించి అంటే మా విలేజ్ లో కూడా చాలా మంది అన్నారు బయటకు వెళ్ళడం అంటే ఫస్ట్ బయటకు వెళ్ళాలంటే చాలా బాధ అనిపించేది సార్ నాకు. ఎందుకంటే ఇలా ఉన్నాను అని అంటే బయటకు వెళ్ళలేకపోయేదా నేను. వద్దు వద్దు అని చెప్పిన మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు. ఎందుకు అంటే బయట హేళన చేసేవాళ్ళు నా గురించి. ఎందుకు వస్తున్నావు బయటకు ఎందుకు వెళ్తున్నాను ఇట్లా వెళ్తే ఎందుకు కాలేదు నన్ను ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పని అన్నారు. నా 10th పూర్తయిన తర్వాత 10th వరకు చదువుకున్నాను సార్. 10th వరకు ఫెయిల్ అయిపోయినా వెళ్ళలేకపోయేదాన్ని. అప్పుడు కూడా పెయిన్ టాబ్లెట్ వేసుకునేదాన్ని. అప్పుడు వేసుకున్న తర్వాత సుభాష్ సార్ పరిచయం అయ్యిండు. సుభాష్ సార్ పరిచయం అయిన తర్వాత ఆ తర్వాత మెడికల్ క్యాంప్ తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి అది చేసిండు. కానీ మీకు వచ్చింది ఫ్లోరోసిస్ అని చెప్పని డాక్టర్ గారు చెప్పారు నేమ్స్ హాస్పిటల్లో. అంటే మరి ఎట్లా దీని పరిష్కారం ఎట్లా అని చెప్పంటే లేదు ఇట్లా మీకు వచ్చింది అని అంటే వాళ్ళతో అంతం అయిపోతుంది దీనికి పరిష్కారం అంటూ ఈమెది ఏమి లేదు అని చెప్పి పంట ఇట్లా ఎలా అయిపోయింది. మరి ముందు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, మరి వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అని అంటే దీనికి కృష్ణా వాటర్ కావాలమ్మా దీనికి అర్థమైతే దానికి పరిష్కారం అవుతుంది అని చెప్పని ఒకటి నాదం అనేది పెట్టుకున్నాం మేము. ఆ తర్వాత మేము బయటకు వెళ్ళా సార్. వెళ్ళాను అని చెప్పని వారం రోజులు సతాయించారు సార్ ఈ సార్ని తిరుగుతారు ఎట్లా ఎట్లా అంటుంటారు. నాకు మనసుకు బాధ అనిపిస్తుంది నేను రాను అని చెప్పాను అన్న. అయినా పర్లేదు నేను చూపిస్తాను రా అని చెప్పని బయట ప్రపంచాన్ని పరిచయం చేసాను సార్ సుభాష్ సార్ గారు. అప్పుడు కూడా అంటే ఈ నిర్భాగ్యుల పట్ల ఇలాంటి బాధితుల పట్ల కొన్ని సంఘాలు ఏళ్ల తరబడి పోరాటం చేసే వాళ్ళకు మంచినీళ్లు వచ్చే విధంగా మిషన్ భగీతర లాంటి స్కీమ్స్ కు శంకుస్థాపన చేసే విధంగా ఈ సంఘాలు కూడా పనిచేశాయి. ఇక్కడ ఫ్లోరైడ్ విముక్త పోరాట సమితి తరఫున సుభాష్ పోరాటం చేశారు. వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా 3,116 రూపాయల పింఛన్ ఇస్తుందంటే ఈ వీళ్ళ పోరాటం ఫలితమే. కేసీఆర్ కూడా గతంలో ఉద్యమం సమయంలో వీళ్ళ బాధలు చూసినప్పుడు వాళ్ళకు సపరేట్ గా పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు, హామీని నెరవేర్చారు. మనం సుభాష్ తో మాట్లాడదాం. ఏంటి వాళ్ళు ఏ విధంగా
పోరాటాలు చేశారు. దేశ రాజకీయాల్ని ఆకర్షించే విధంగా ఫ్లోరోసిస్ కమిటీ ఫ్లోరోసిస్ విముక్త కమిటీ ఏ విధంగా పోరాటం చేసింది సుభాష్ని అడిగి తెలుసుకుందాం. సుభాష్ గారు, మీరు ఎట్లా వీళ్ళకు ఎందుకు బాసటగా నిలవాల్సి వచ్చింది, ఎట్లా పోరాటం చేశారు? ముందుగా ఎన్టీవీ వారికి నమస్కారం. మా ఈ యొక్క క్రూషియల్ టైము ఎలక్షన్ బై ఎలక్షన్ టైంలో ప్రపంచమంతా ఇక్కడనే చూస్తుంది. ఈ క్రమంలోనే ఎన్టీవీ శ్రమ తీసుకొని మా ప్రాంత సమస్యలను బయట ప్రపంచాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్న మన బ్యూరో గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఫ్లోరో ముఖ్యంగా మా సమస్యను అప్పటి నైజాం పీరియడ్లో 1945 బట్లపల్లిలో గుర్తించడం జరిగింది. కనీసం ఒక 77 సంవత్సరాల నుంచి మరే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము. నల్గొండ జిల్లాలో 3477 ఆవాసాలు ఉన్నాయి. 59 మండలాలలో 49 మండలాలలో ఈ సమస్య తీవ్రత ఉంది. అదేవిధంగా చూసినట్లయితే దేశంలోనే పెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ ఉంది. గుక్కడు మంచినీళ్ళకు లోచుకొని ప్రాంతము మా నల్గొండ జిల్లా. దీనికి ప్రధాన కారకులు ఎవరంటే మా పాలకులే. వారికి అవగాహన లోపం, ఈ ఫ్లోరోసిస్ సమస్య పైన పరిశీలించాలని చిత్తశుద్ధి లేకపోవడం, అదేవిధంగా మరి ఈ సమస్యను ఎన్నికలలో ఓట్ బ్యాంక్ చూడడం తప్ప లేకపోవడం, వాళ్ళకి ఇలాంటి పిల్లలు లేకపోవడం ఈ వాళ్ళ అదృష్టము, మా దురదృష్టము. మమ్మల్ని వెంటాడుతున్న ఈ ఫ్లోరోసిస్ రక్కస నుండి జీవచ్ఛవాలుగా 2-3 జనరేషన్లు కాలగర్భంలో కలిసినాయి, కలిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కానీ జనసాధన సమితి కానీ అనేక పోరాటాలు చేసి మళ్ళించి మరి ఈ నల్గొండ జిల్లా ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ కలిగిన ప్రాంతం, మరి దీన్ని ఇక్కడ మళ్లించడం జరిగింది. ఇది ఓటు బ్యాంకు కాదు, వీళ్ళు మనుషులే. నోమెన్ జోన్ ఏరియా చేయాలనుకుంటురా, మనుషుల నివాస యోగం ప్రాంతంలో కాకుండా చేయాలనుకుంటురా. పాలకులారా, ఖబర్దార్, ఈ ప్రాంతము మీరు అవగాహన లోపంలో వచ్చిన ఈ యొక్క రూపాలు, ఇవి వికృత రూపాలు కాదు, ఇంత జంతువులు కాదు. మీరు చేసిన పాపాలే మాకు శాపాలుగా మారినాయి. అందుకనే నేను ముఖ్యంగా ఎన్టీవీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, మరి నాటి ఉద్యమము మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కూడా నల్గొండ జిల్లాలో ఒక ఫ్లోరోసిస్ సమస్య కూడా ప్రధానమైంది. అదేవిధంగా చూసినప్పుడు నాటి ఉద్యమకారుడు 2003 సంవత్సరంలో మరి కేసీఆర్ గారు నల్గొండ ఫ్లోరోసిస్ పై ఒక మరి కవిత రాసి దాని మీద పాట రాసి ఈ ప్రాంతంలో పర్యటన చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం నీళ్లు ఇస్తాము, అరే సాగునీరు ఇస్తామని మరి వారి యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి చర్చించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం 2014 సంవత్సరంలో ఆవిర్భవించింది. అప్పుడే మరి 50,000 కోట్లతోటి సంతకం పెట్టి మిషన్ భగీరథ అనే మరి పైలాన్ కూడా మన మునుగోడు నియోజకవర్గం సౌటుపల్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 4-5 నెలల యుద్ధ ప్రాతిపదన ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి ఈ సమస్యను మరి చూస్తాం. గత 5-6 ఇప్పుడు కేసీఆర్ ఈ మిషన్ భగీరథ స్కీమ్ తీసుకొచ్చారు, ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నారు. మీరు పోరాటం వల్ల కేసీఆర్ కూడా అంగీకరించి 3,000 పైగా పింఛన్ వీళ్ళందరికి ఇస్తున్నారు జీవన వృత్తి కింద. మీరు ఈ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి మీరు మద్దతుగా నిలవబోతున్నారు, ఏ పక్షానికి ఎవరి వైపు ఉండబోతున్నారు? మీరు హైదరాబాద్ కు వచ్చారు, అలాగే కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎవరికి మద్దతుగా చేస్తున్నారు? సార్, మీకు మీ ద్వారా నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి, గతం చెప్తాను. 1980 టీఎన్జేయ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్ఎల్బిసి తొవిపెట్టు నల్గొండకు బోపెట్టు అనే ఒక శంకుస్థాపన చేస్తే అది 44 కిలోమీటర్ల సొరంగం. నేటికి అది ఒక పొక్కలాగానే పేరు. ఏమంటున్నాం అంటే మాకు మరి నీళ్లు ఇచ్చిన వాళ్ళు ఈ ప్రాంతానికి ప్రాజెక్టు శంకుస్థాపన చేసిండు కేసీఆర్. శివన్నగూడెం ప్రాజెక్టు, గొట్టిముక్కల ప్రాజెక్టు, అదే కృష్ణారాయణపల్లి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే మరి అధికార పార్టీకే మేము ఓటేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. మా మునుగోడు నియోజకవర్గం ఓటమా సేవలకు అందరికీ మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. అభివృద్ధికి ఓటేద్దాం, మనకు పనిచేస్తూ ఓటేద్దాం. ఈ సుక్కా ముక్క నోటుకు మనం బానిసలు కావద్దు, ఆర్థిక నేరగాల ఆధిపత్యంలో మనం బలి కావద్దు. ఇప్పటికీ ఎంతో మంది కాలగర్గంలో కలిచారు, కలుస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ మోసాల నుండి బయటపడాలంటే అభివృద్ధి ఎవరు చేస్తున్నారు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సార్, మేము ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని కూడా నేను పైకి తీసుకెళ్తాను కట్ట మీదకి. ఆ పని కంప్లీట్ కావాలంటే అది కేసీఆర్ ద్వారానే సాధ్యం, అది మొండి అయినా తొండి అయినా కేసీఆర్ వల్లనే సాధ్యం. లేకపోతే మా పరిస్థితి మళ్ళా తిరుపతమ్మ వాళ్ళు భవిష్యత్తు
పరిస్థితులు ఉద్భవించే ప్రమాదం ఉంది. ఎందుకంటే భూగర్భ జలాల్లో కూడా పంటలు పండించి ఆ తిండి తింటున్నాం, ఫుడ్లో కూడా ఫ్లోరైడ్ వస్తే మళ్ళా మా బతుకులు అభయ అగమ్య గోచరంగా ఉంటాయి. కావున ఎన్టీవీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ పార్టీ కార్యకర్తను మేము ఓట్లేసి గెలిపించుకుంటాం, ఖచ్చితంగా ఈ శివన్నగూడెం ప్రాజెక్టు అన్నిటికిచ్చి 3,50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని శశశ్యామలం చేయాలి, మరో మీరేళ్లగూడెంగా మార్చాలంటే అది మీతోటే సాధ్యం అని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి. ఇది ఎంత పోరాటం చేస్తే మాత్రం ఇక్కడికి సాగునీరు వచ్చాయి, ఇక్కడ తాగునీరు వచ్చాయి, ఇక్కడ ఏ ఇంటిని చూసినా ఏదో ఒక సమస్య ఉంది. ముఖ్యంగా ఫ్లోరైడ్ సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈమె కుటుంబంలో కూడా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. వాళ్ళను జీవితాంతం సాకడం వీళ్ళకి పెద్ద సమస్యగా ఉంది. మరిన్ని అప్డేట్స్ మనం ఇక్కడ నుంచి వీళ్ళ మనోగతాన్ని, ఫ్లోరైడ్ బాధిత మనోగతాన్ని, అలాగే ఈ ఫ్లోరైడ్ భూతానికి శాశ్వత పరిష్కారం ఇక్కడ ఏం చేస్తున్నారనే దానికి సంబంధించి మరింత తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.